మరి వాళ్ళకి ఎంప్లాయీస్ కేమి ఎత్తలేదు కదండి, వాళ్ళకి ఏమో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ జీతాలు వస్తలేదు అంటున్నారు, వాళ్ళేమో దాని గురించి కరెంట్ తీసేస్తామని చెప్తున్నారండి. వాళ్ళ గురించి కరెంట్ తీసానంటే ఇంటి దగ్గర నైట్ టైం పిల్లలు చంటి పిల్లలు అందరి పరిస్థితి చూస్తే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉందండి. ఇదో పక్కన దోమలు పుట్టిస్తున్నాయి, చాలా గోలగోల కింద ఉన్నారండి. భోజనం చేస్తాక లేదు, స్నానం చేస్తాక లేదు, చాలా ఇబ్బందిగా ఉందండి. మళ్ళీ రాత్రి తీస్తే 7 తీసిన కరెంటు రాత్రి 11 or 12 ఆ టైంలో వస్తుందండి. మరి అప్పుడు దాకా స్నానం చేయకుండా భోజనం చేయకుండా చీకట్లో ఎలా పడుతుంటారు చెప్పండి? ఈ పిల్లలతో ఎంత యాతన పడాలండి? దాని ముందు నరకం చూసేస్తున్నారు ఈ కరెంట్ తీస్తున్నాను. వాళ్ళని ఏదో లైన్ చేసి ఈయన చేయాలండి, మరి ఏదో తీయాలి. అదే సార్, పరిపాలన ఎలా ఉందా? పరిపాలన అయితే బాగాలేదండి. ఎందుకు బాగాలేదంటే ఇప్పుడు చంద్రబాబు అయ్యంలో ఇప్పుడు నేను ఉన్నానండి, చిన్న సామాన్యుని ఏదో ఆటో దొరుకుని బతుకుతున్నాను. ఏమండి ఆ ఏళ పాబాలు రేటు ఎంతుందండి? 60 రూపాయలు ఉంది చంద్రబాబు అయ్యంలో కేజీ నూనె, 60 70 ఇవాళ 150 రూపాయలు అయిందండి ఈ 3 సంవత్సరాల్లోనూ. ఏమండి అలాగే పప్పులు ఉప్పులు ఉండే అవి కూడా డబ్బులు పెంచేశారు. ఏమండి ఇవాళ నేను ఆటో తోలు పని సాయంత్రం 5 వందలు దొరుకుంటాను. 500 తోలుకుని 500 అటుకెళ్తే కొట్టుకెళ్తే ఏమవుతున్నాయండి? అయిపోతున్నాయండి. ఇంకా మళ్ళీ మర్నాడు పొద్దున్న నేను ఆయిల్ పొడుచుకుంటా కూడా డబ్బులు ఉండలేదు. ఆ రకంగా తయారవుతుందండి. మళ్ళీ ఎక్కడ చూపుకుని అప్పు చేసి ఏ పెద్దవాళ్ళు అడిగి 500 అడుగుని ఆయన దగ్గర తీసుకుని మళ్ళీ వెళ్ళి తోలుకొచ్చి మళ్ళీ ఆయన ఇస్తాం, అలా జరుగుతుందండి. పరిపాలన ఎక్కడ ఫ్రీగా ఎక్కడ ఉందండి? సోమరపోతలు అయిపోయారు, ఎవరన్నా కేకెత్తి వస్తున్నాడు పనులకు, ఇలా ఎవడ వస్తలేదు, లేవండి. అదే వైసీపీ పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది? మా జనత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండదు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉండేదండి. ఇప్పుడు పరిపాలన అంతా బాగానే జరిగిందండి. ఇప్పుడు ఏమండి ఒక్కసారి చూద్దామని చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏదో కొన్ని పనులు చేశాడండి, మంచి పనులు చేశాడు. ఆయన చేశాక తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడండి. చేశాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో కొంత చూద్దాము, ఎలా ఉండదు ఒకసారి చూద్దాం అన్న పాపానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారు. ఇవాళ ఏమండి చూస్తారండి ప్రజల దండ అంత సమస్య, మన సమస్య ఏం కాదు కదండి, ఇది ప్రజల నిర్ణయం అనేది ఏం చేస్తారనేది. ఇప్పుడు కళతో చూస్తున్నారు అన్నీ, ఏం జరుగుద్ది అనేది అప్పుడు నిర్ణయం అండి. థ్యాంక్ యూ సార్. మరి వాళ్ళకి ఎంప్లాయీస్ కేమి ఎత్తలేదు కదండి, వాళ్ళకి ఏమో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ జీతాలు వస్తలేదు అంటున్నారు, వాళ్ళేమో దాని గురించి కరెంట్ తీసేస్తామని చెప్తున్నారండి. వాళ్ళ గురించి కరెంట్ తీసానంటే ఇంటి దగ్గర నైట్ టైం పిల్లలు చంటి పిల్లలు అందరి పరిస్థితి చూస్తే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉందండి. ఇదో పక్కన దోమలు పుట్టిస్తున్నాయి, ఏమండి చాలా గోలగోల కింద ఉన్నారండి. భోజనం చేస్తాక లేదు, స్నానం చేస్తాక లేదు, చాలా ఇబ్బందిగా ఉందండి. మళ్ళీ రాత్రి తీస్తే 7 తీసిన కరెంటు రాత్రి 11 or 12 ఆ టైంలో వస్తుందండి. మరి అప్పుడు దాకా స్నానం చేయకుండా భోజనం చేయకుండా చీకట్లో ఎలా పడుతుంటారు చెప్పండి? ఈ పిల్లలతో ఎంత యాతన పడాలండి? దాని ముందు నరకం చూసేస్తున్నారు ఈ కరెంట్ తీస్తున్నాను. వాళ్ళని ఏదో లైన్ చేసి ఈయన చేయాలండి, మరి ఏదో తీయాలి. అదే సార్, పరిపాలన ఎలా ఉందా? పరిపాలన అయితే బాగాలేదండి. ఎందుకు బాగాలేదంటే ఇప్పుడు చంద్రబాబు అయ్యంలో ఇప్పుడు నేను ఉన్నానండి, చిన్న సామాన్యుని ఏదో ఆటో దొరుకుని బతుకుతున్నాను. ఏమండి ఆ ఏళ పాబాల రేటు ఎంతుందండి? 60 రూపాయలు ఉంది చంద్రబాబు అయ్యంలో కేజీ నూనె, 60 70 ఇవాళ 150 రూపాయలు అయిందండి ఈ 3 సంవత్సరాల్లోనూ. ఏమండి అలాగే పప్పులు ఉప్పులు ఉండే అవి కూడా డబ్బులు పెంచేశారు. ఏమండి ఇవాళ నేను ఆటో తోలు పని సాయంత్రం 5 వందలు దొరుకుంటాను. 500 తోలుకుని 500 అటుకెళ్తే కొట్టుకెడికెళ్తే ఏమవుతున్నాయండి? అయిపోతున్నాయండి. ఇంకా మళ్ళీ మర్నాడు పొద్దున్న నేను ఆయిల్ పొడుచుకుంటా కూడా డబ్బులు ఉండలేదు. ఆ రకంగా తయారవుతుందండి. మళ్ళీ ఎక్కడ చూపుకుని అప్పు చేసి ఏ పెద్దవాళ్ళు అడిగి 500 అడుగుని ఆయన దగ్గర తీసుకుని మళ్ళీ వెళ్ళి తోలుకొచ్చి మళ్ళీ ఆయన ఇస్తాం, అలా జరుగుతుందండి. పరిపాలన ఎక్కడ ఫ్రీగా ఎక్కడ ఉందండి? సోమరపోతలు అయిపోయారు, ఎవరన్నా కేకెత్తి వస్తున్నాడు పనులకు, ఇలా ఎవడ వస్తలేదు, లేవండి. అదే వైసీపీ పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది? మా జనత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండదు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉండేదండి. ఇప్పుడు పరిపాలన అంతా బాగానే జరిగిందండి. ఇప్పుడు ఏమండి ఒక్కసారి చూద్దామని చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏదో కొన్ని పనులు చేశాడండి, మంచి పనులు చేశాడు. ఆయన చేశాక తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడండి. చేశాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గురించి ఏదో కొంత చూద్దాము, ఎలా ఉండదు ఒకసారి చూద్దాం అన్న పాపానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారు. ఇవాళ ఏమండి చూస్తారండి ప్రజల దండ అంత సమస్య, మన సమస్య ఏం కాదు కదండి, ఇది ప్రజల నిర్ణయం అనేది ఏం చేస్తారనేది. ఇప్పుడు కళతో చూస్తున్నారు అన్నీ, ఏం జరుగుద్ది అనేది అప్పుడు నిర్ణయం అండి. థ్యాంక్ యూ సార్.